हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागतम। फ्रेंड्स, वीडियो लो नेनु जीएसटी रजिस्ट्रेशन चेसुकुन्न वाळ्ळु चेसिन तरुवात चेयवलसिन ओक आरु पनुलु मुख्यमैनवि उंटायंडि। ముఖ్యమైన ఆరు పనుల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను। ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి। అప్పుడే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి। ముందుగా మన జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ లో ఎన్ని అడ్రస్లు అంటే ప్రిన్సిపల్ ప్లేస్ అండ్ అడిషనల్ ప్లేసెస్ అని మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ అడ్రసెస్ అన్ని కూడా మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఎగ్జిబిట్ అయి ఉండాలండి। అక్కడ కంపల్సరీ మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఆ ప్లేసులు అన్ని చోట్ల కూడా మీరు అది డిస్ప్లే పెట్టాలి। అండ్ మీ నేమ్ బోర్డ్స్ అక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో వాటి మీద జీఎస్టీ నెంబర్ ఉండాలి। అండ్ మీరు ఇచ్చే ఇన్వాయిస్ల మీద కూడా మీ జీఎస్టీ నెంబర్ ఉండాలి। ఇంకొకటి, జీఎస్టీ రిజిస్ట్రేషన్ లో మీరు ఇచ్చే నెంబర్ అంటే డోర్ నెంబర్ కానివ్వండి, లేకపోతే మీ ఫ్లాట్ నెంబర్స్ అని కమర్షియల్ గా మీరు ఏ రకంగా మీరు అడ్రసెస్ ఉంటాయో అవి మ్యాచ్ అవ్వాలండి, అది మాత్రం చూసుకోండి। కొంతమందికి మ్యాచ్ అవ్వట్ల జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా ప్రూఫ్ ఏదో ఇస్తున్నారు, ఆ ప్రూఫ్ లో ఉన్న అడ్రస్ ఇక్కడ మీకు ఒరిజినల్ గా చూసేటప్పటికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటున్నాయి। అందుకని ప్రిన్సిపల్ ప్లేస్ అండ్ అడిషనల్ ప్లేస్ కి సంబంధించిన అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉండడం అండ్ అక్కడ మీ సర్టిఫికెట్ అనేది ఎగ్జిబిట్ చేయడం అనేది ఫస్ట్ మీరు చేయవలసిన పని। రెండోది, మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి। ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మీ కరెంట్ అకౌంట్ చెయ్యాలండి, సేవింగ్ అకౌంట్ చెయ్యాలా, ఏది చెయ్యాలి? సో సార్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వకుండా మా కరెంట్ అకౌంట్ ఎలా వస్తుంది, మీకు ఒక డౌట్ ఉండొచ్చు। సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత 45 రోజుల లోపు మీ బ్యాంక్ అకౌంట్ ని మీరు కంపల్సరీగా అప్డేట్ చేయాలి। మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు అమెండ్మెంట్స్ ఆఫ్ కోర్ ఫీల్డ్స్, అమెండ్మెంట్స్ ఆఫ్ నాన్ కోర్ ఫీల్డ్స్ అని రెండు ఫెసిలిటీస్ ఉంటాయి। సో అమెండ్మెంట్స్ ఆఫ్ నాన్ కోర్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ని అప్డేట్ చేయండి। సో రీసెంట్ గా అయితే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అని పెట్టింది, ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు కరెంట్ అకౌంట్ చేయాలా సేవింగ్ అకౌంట్ చేయాలా। యాక్చువల్ ప్రాక్టికల్ గా మాట్లాడితే కరెంట్ అకౌంటే చేయాలి, బట్ ఒకవేళ ప్రొప్రైటర్షిప్ అయితే కనుక మీ ఇండివిజువల్ అంటే మీ లీగల్ నేమ్ ఏదైతే జిఎస్టీలో లీగల్ నేమ్ అంటాం, లీగల్ నేమ్ అంటే ఏంటి, పాన్ నేమ్, పాన్ నేమ్ మ్యాచ్ అయ్యేట్టుగా జిఎస్టీలో ఉన్న పాన్ నేమ్ మ్యాచ్ అయ్యేట్టుగా మీకు ఇక్కడ ఎస్బీ అకౌంట్ అనేది కూడా చేయొచ్చు, కానీ కరెంట్ అకౌంట్ అనేది సజెస్టబుల్ అండి। ఎందుకంటే బిజినెసెస్ కి కరెంట్ అకౌంట్ వాడాలా సేవింగ్ అకౌంట్ వాడాలా అని ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను, సేవింగ్ అకౌంట్ అయితే కాదు కరెంట్ అకౌంటే మీరు వాడాలి అండ్ కరెంట్ అకౌంట్ ని ఇక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేయండి। బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయకపోతే కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది। మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పట్టుకుని మనం బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తాం, అందున ఆ తర్వాత అయ్యే పని కాబట్టి చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని వదిలేస్తున్నారు। అలా వదలకుండా బ్యాంక్ అకౌంట్ మాత్రం మీరు అప్డేట్ చేయండి। నెక్స్ట్ మూడోది, మీరు ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి ఏ రకంగా అప్లై చేశారు, మీ వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటారు, టర్న్ ఓవర్ బేస్డ్ రిజిస్ట్రేషన్, వాలంటరీ బేస్డ్ అంటే ఏంటండి, మీకు ఎటువంటి టర్న్ ఓవర్ లేదు, సపోజ్ ఇప్పుడే మీరు కొత్తగా స్టార్ట్ చేశారు అలాంటప్పుడు ఏంటి, మీ ఇంతకుముందు ఏం బిజినెస్ అంటే ఎక్కడ కూడా సేలు పర్చేజ్లు ఏం జరగల, వాలంటరీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి రోజే జిఎస్టీలోకి వచ్చారు అన్నప్పుడు మీకు ఎక్కడ కూడా స్టాక్తో ఏమీ అవసరం ఉండదు। కానీ మీరు కనుక ఆల్రెడీ బిజినెస్ చేస్తూ టర్న్ ఓవర్ లేదండి, నేను అన్రిజిస్టర్డ్ డీలర్ కింద ఉన్నాను, టర్న్ ఓవర్ లేదు కానీ నేను అన్రిజిస్టర్డ్ డీలర్ కింద ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అన్రిజిస్టర్డ్ డీలర్ కింద ఉండి నాకు ఇప్పుడు టర్న్ ఓవర్ లిమిట్ దాటింది, ఏపీలో అయితే కనుక 40 lakhs అండి ట్రేడర్స్ కి అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి అయితే కనుక 20 lakhs, సో ఇక్కడ మీకు టర్న్ ఓవర్ లిమిట్
దాటిన తర్వాత నేను జిఎస్టి రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తున్నానండి అంటే కనుక మీకు మీ దగ్గర ఏదైనా స్టాక్ ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఏపీలో అయితే ట్రేడర్స్కి 40 లక్షలు, నాన్ ట్రేడర్స్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్కి అయితే 20 లాక్స్ అండి. అదే తెలంగాణలో అయితే కనుక ట్రేడర్స్కి అయినా నాన్ ట్రేడర్స్కి అయినా 20 లాక్సే ఉంది. సో ఇక్కడ మీరు మీ టర్న్ ఓవర్ని బట్టి మీరు జిఎస్టి రిజిస్ట్రేషన్లోకి అప్గ్రేడ్ అవుతున్నారు అన్నప్పుడు మీ దగ్గర ఏదైనా స్టాక్ ఉంటే కనుక ఆ స్టాక్కి సంబంధించి మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకని ఏం చేస్తారు, దానికి సంబంధించి ITC 01 అనేది ఫైల్ చేయండి. ఆల్రెడీ జిఎస్టి రిజిస్ట్రేషన్కి ముందుగా ఉన్న స్టాక్కి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీరు ITC 01 ఫైల్ చేసినట్లయితే ఇన్పుట్ ట్యాక్స్ కూడా మీకు అవకాశం ఉంటుంది. అందులో ITC 01 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాలుగోది, మీరు రిటర్న్స్ వేయడం అనేది కంపల్సరీగా చెయ్యాలండి. సార్ వాలంటరీగా నేను చేసుకున్నాను, లేకపోతే నాకు ఈ నెలలో బిజినెస్ లేదండి, బిజినెస్ లేనప్పుడు ఎందుకు వేయడం, ఇలాంటివి చాలా మంది ఈ రోజుకి కూడా మాట్లాడుతున్నారండి. అంటే జిఎస్టీ వచ్చిన 4 సంవత్సరాల తర్వాత కూడా అవి మాకు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకని మేము చెప్తున్నాము చాలా క్లియర్గా, బిజినెస్ ఉన్నా లేకపోయినా వ్యాపారం చేసినట్లయితే అది పర్చేజ్ అవ్వచ్చు, సేల్ అవ్వచ్చు, దానికి సంబంధించిన వివరాలతో సంబంధిత రిటర్న్స్ని మీరు ఫైల్ చేయండి. వ్యాపారం లేదు అంటే కనుక మీరు నిల్ రిటర్న్స్ అనేది కంపల్సరీగా ఫైల్ చేయాలండి. నేను ఇక్కడ GSTR 1, GSTR 3B అనేది ఎక్కువ మందికి, మీరు ఎక్కువ రెగ్యులర్ డీలర్ ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ ఈ రెండు కూడా. సో నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ పైన ఐ బటన్లో కూడా మీకు ఆ రెండు వీడియోస్ నేను యాడ్ చేస్తానండి. ఎవరికైనా GSTR 1 అండ్ GSTR 3B ఫైలింగ్ ప్రాసెస్ కావాలి అంటే కూడా అది చూడండి, ఒక్కొక్క టేబుల్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సో రిటర్న్స్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. సార్ నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి, ఇంకా నాకు వర్క్ స్టార్ట్ చేయలేదు, నేను ఒక కాంట్రాక్టర్ని, టెండర్ కోసం జిఎస్టీ వేశాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, కానీ నాకు టెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇలాంటివి మేము చాలా వింటూ ఉంటాం. ఒకసారి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్కు వస్తే కనుక నిల్ రిటర్న్స్ అయినా మీరు కంపల్సరీగా వేయాల్సిందే, దాన్ని మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ 5వది, నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. సో మేము ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్లో కూడా చాలా క్లియర్గా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, ట్రేడింగ్ ప్లస్ నాన్ ట్రేడింగ్ అంటాం. సో అంటే ఏంటండి, ట్రేడింగ్ అంటే ఓన్లీ గూడ్స్ మాత్రమే డీల్ చేస్తే ట్రేడింగ్, ఓన్లీ సర్వీసెస్ మాత్రమే డీల్ చేస్తున్నారు అంటే నాన్ ట్రేడింగ్. సో ఇక్కడ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ట్రేడర్గా అంటే హోల్సేల్ అవ్వచ్చు, రిటైల్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, అలాగే నాన్ ట్రేడర్ అంటే సర్వీస్ ప్రొవైడర్ అవ్వచ్చు. సో మీరు ఈ బిజినెస్ యాక్టివిటీలో దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ బిజినెస్ యాక్టివిటీని సెలెక్ట్ చేస్తారు. నేను ఇక్కడ పనిమాల ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది మీ బిజినెస్ యాక్టివిటీని సెలెక్ట్ చేసినప్పుడు ఒకవేళ ట్రేడర్ కింద మాత్రమే మీరు సెలెక్ట్ చేసి ఉంటే కనుక ఇప్పుడు మీకు ఏదో వర్క్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే సర్వీస్ రిలేటెడ్గా కూడా ఆర్డర్స్ వచ్చినాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి గూడ్స్ సప్లై చేసే కాంట్రాక్ట్లో ఉన్నారు. గూడ్స్ అంటే మేబీ కంప్యూటర్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అదే గవర్నమెంట్ కాంట్రాక్టర్ మీకు వెండర్ కోడ్ ఉంది కదండి, నాకు మ్యాన్ పవర్ని కూడా సప్లై చెయ్యండి అని సపోజ్ వాళ్ళు అడిగారు అనుకోండి, అంటే అదేమవుతుంది, సర్వీస్ అవుతుంది. లేకపోతే మీరు ఏదైతే గూడ్ సప్లై చేశారో దానికి సంబంధించి మీరు సర్వీస్ కూడా ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అంటే అక్కడ మీరు చేసే పని ఏంటి అండి, మీరు గూడ్స్ని అమ్ముతున్నారు ప్లస్ సర్వీసెస్ని కూడా చేస్తున్నారు. కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్లో మీరు ఒక హోల్సేలర్గాను రిటైలర్గాను మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మీరు సర్వీస్ ప్రొవైడర్గా కూడా చేస్తున్నారు అంటే అది జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీలో సెలెక్ట్ అయి ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక 3వది, ట్రేడింగ్ ప్లస్ నాన్ ట్రేడింగ్. ట్రేడింగ్ ప్లస్ నాన్ ట్రేడింగ్ అంటే రెండు, గూడ్స్ సర్వీసెస్, అయితే ట్రేడర్ లేకపోతే నాన్ ట్రేడర్ లేకపోతే రెండు కలిపి, మొత్తం 3 రకాలండి. సో మేము ఎప్పుడైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే మేమేం చేస్తాము అంటే
మాక్సిమం హోల్సేల్ రిటైల్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మూడు కూడా సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు సర్వీస్ ప్రొవైడర్ కింద నేను టిక్ చేయలేదు కాబట్టి సర్వీస్ బిజినెస్ ఆపేస్తాను అనేది ఏం లేదు. లేకపోతే సర్వీస్ ఇన్వాయిస్ ఇచ్చే ముందుగానే మీకు ఇక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీలో అది సెలెక్ట్ అయి ఉండాలి, అంటే మీరు టిక్ చేసి ఉండాలి. అందుకని ఒకటిగా రెండు సార్లు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి ముందే లేకపోతే తర్వాత అయినా ఇవి వెరిఫై చేసుకోండి. ఆల్మోస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన వాళ్ళందరిలో కూడా మీరు సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్నారు, గూడ్స్ సప్లై చేస్తున్నారు, లేకపోతే గూడ్స్ కింద ఉన్నారు, సర్వీస్ ప్రొవైడర్ కింద చేస్తున్నారు అని చాలా మందికి అయితే నోటీసులు వచ్చినాయి. అందుకని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్ గా మీరు చూస్ చేసుకుని సెలెక్ట్ చేయండి. సార్ నేను పొరపాటున సర్వీస్ ప్రొవైడర్ పెట్టాను, హోల్సేలర్ పెట్టాను, రిటైలర్ పెట్టాను, కానీ నేనేం చెయ్యట్లేదండి అంటే నష్టమేం లేదండి. కానీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం మనం అది చేయకూడదు. కంపల్సరీగా మీరు అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, రివైజ్డ్ ఇన్వాయిసెస్. మీరు ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి వచ్చారు అంటే టర్న్ ఓవర్ పూర్తిగా ఏమీ లేదు, జీరో జీరోలో ఉన్నారు, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే అసలు ఈ రివైజ్డ్ ఇన్వాయిస్ అనే పాయింటే లేదు. కానీ మీరు ఆల్రెడీ ఒక అన్రిజిస్టర్డ్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ కి, అంటే అన్రిజిస్టర్డ్ డీలర్ కింద ఉన్నారు అంటే ఏంటి, బిజినెస్ చేస్తున్నారు, ఇప్పుడు మీ టర్న్ ఓవర్ 40 లక్షలు దాటింది కాబట్టి, అంటే ఏపీలో అయితే 40 లక్షలు, తెలంగాణలో అయితే 20 లాక్స్. సో ఇక్కడ మీరు ఏపీలో ఉన్నాను అనుకోండి, 40 లక్షలు దాటింది, అందుకని ఇప్పుడు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి అప్లై చేశారు. మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి అప్లై చేసినప్పుడు ఏ నెలలో అయితే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చిందో, సపోజ్ ఆగస్ట్ మంత్ లో మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ గా సర్టిఫికేట్ వచ్చింది, ఆగస్ట్ నెలలో మీరు ఇష్యూ చేసిన బిల్స్ ఏదైనా ఉంటే కనుక, అంటే మీ కస్టమర్స్ కి ఇచ్చిన ఇన్వాయిసెస్ ఏమైనా ఉంటే కనుక, వాటిని మీరు రివైజ్ చేసి మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వచ్చు. దానివల్ల ఒకవేళ మీ కస్టమర్స్ కనుక జిఎస్టీలో ఉంటే వాళ్ళకి ఇన్పుట్ ఫెసిలిటీ కూడా వస్తుందండి. అందుకని రివైజ్డ్ ఇన్వాయిసెస్ కూడా మీరు ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చే రివైజ్డ్ ఇన్వాయిస్ ఒక నెలలోనే ఉండాలి. అంటే ఆగస్టు నెలవి ఆగస్టులోనే రివైజ్ అవ్వాలి. ఎప్పుడో సెప్టెంబర్లోనో అక్టోబర్లో చేస్తాను అంటే మీకు యాక్సెప్ట్ చేయదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న నెలలో మాత్రమే మీరు ఆ ఇన్వాయిస్ని రివైజ్ చేసి ఇవ్వచ్చు మీ కస్టమర్స్ కి, అప్పుడు వాళ్ళకు కూడా ఐటీసీ ఫెసిలిటీ ఉంటుందండి. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు చేయవలసిన పనులు. సో వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అండ్ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.